ముక్కలలో రవాణా గురించి చూద్దాము. రవాణా అనగానే ట్రాన్స్పోర్ట్ అంటే ఒక ప్రదేశంలో నుండి ఇంకొక ప్రదేశంలోకి వివిధ రకాల పదార్థాలు కావచ్చు, ఆహార పదార్థాలు కావచ్చు, ఖనిజ లవణాలు కావచ్చు, నీరు కావచ్చు, ఇట్లా ఏవైనా పదార్థాలు మనకు మొక్క లోపల ఒక ప్రదేశంలో నుండి ఇంకొక ప్రదేశంలోకి విసరణ లేదా రవాణా చెందేటటువంటి ప్రక్రియ గురించి ఇక్కడ చూద్దాం అన్నమాట. ముందుగా మనకు ఒక ఐడియా ఉంటుంది, అంటే ఎత్తైన వృక్షాల లోపల నీరు వేర్ల ద్వారా గ్రహించబడి ఆ యొక్క చివరి భాగాలైనటువంటి పత్ర భాగాలకు అందించడం అనేటటువంటిది ఏ విధంగా జరుగుతుంది. ద నెక్స్ట్ తయారైన ప్రదేశములు అంటే పత్రాల లోపల తయారైనటువంటి ఆహార పదార్థాలు వేర్ల వరకు ఆహార పదార్థాలు ఏ విధంగా రవాణా చెందడం జరుగుతుంది అనేటటువంటి విషయాలను ఒకసారి మనం గమనించినట్లయితే చాలా విశిష్టతను కలిగినటువంటి నిర్మాణాలుగా చెప్పుకోవచ్చు. అంటే ఆయా ప్రదేశాలు గురుత్వాకర్షణ శక్తికి ఆపోజిట్గా ఖనిజ లవణాలు అనేటటువంటి ఉపరితల భాగాలకు రవాణా చెందడం అంటే చాలా విశిష్టమైన, అంటే మొక్కల్లో ఎలాంటి అవయవాలు మనం ఉన్నామండి, మన దగ్గర ఒక గుండె ఉంది, గుండె ద్వారా పంపింగ్ చేయబడుతుంది, అంటే పంపింగ్ చేయబడటం ద్వారానే రక్తం అనేటటువంటిది కిందికి వెళ్తుంది, కింద నుండి పైకి గ్రహించడం అనేటటువంటి జరుగుతుంది. కానీ ఎలాంటి అవయవ నిర్మాణాలు లేకున్నప్పటికీ కూడా ఎత్తైన వృక్షాల్లో 200 మీటర్ల ఎత్తునేటటువంటి సెక్వియా సెమీ పర్వరెన్స్ లాంటి ఎత్తైన వృక్షాలు వివృత బీజపు మొక్క అది, అలాంటి మొక్కల్లో కూడా ఖనిజ లవణాలు అనేటటువంటి చివరి భాగం వరకు విసరణ చెందడం అనేటటువంటి జరుగుతుంది. అంటే ఈ విసరణ చెందడం అంటే రవాణా చెందడం అనేటటువంటి విషయాలు ఏ విధంగా వాటి కణంతర నిర్మాణంలో కావచ్చు, కణాంగాల నిర్మాణంలో కావచ్చు, దారువు పోషక ఖనిజాల నిర్మాణాలు కావచ్చు, ఇట్లా వాటి యొక్క అంతర్గత నిర్మాణాల గురించి మనకు ఎంతో కొంత అవగాహన ఫస్ట్ ఇయర్లో చూసుకోవడం జరిగింది. కనుక మనం ఒకసారి వాటిని ఒకసారి మనం గుర్తుకు తెచ్చుకోవాలి. వీటిని గుర్తుకు తెచ్చుకోవాలి, పత్రం యొక్క అంతర్నిర్మాణము, కాండం యొక్క అంతర్నిర్మాణము, పత్రములు ఉండేటటువంటి వివిధ కణాంగాల యొక్క నిర్మాణాలను, ఇట్లా ఒక్కొక్క కణాంగం యొక్క అంతర్నిర్మాణము ఒకసారి మనం గుర్తుకు తెచ్చుకుంటే ఆ కణాంగాల మధ్య లవణాలు అనేటటువంటి ఏ విధంగా రవాణా చెందుతున్నాయి, ఏ విధంగా విసరణ చెందుతున్నాయి అనేటటువంటి విషయాల గురించి చూద్దాం. అంటే ముఖ్యంగా మొక్కల లోపల తయారైనటువంటి ఆహార పదార్థాలు, ద నెక్స్ట్ మృతిక ద్వారా స్వీకరించబడినటువంటి ఖనిజ లవణాలు నీరు రవాణా చెందాలంటే పోషక కణజాలము దారువు ముఖ్య పాత్ర వహిస్తాయి. ఈ విధంగా పోషక కణజాలము ద్వారా తయారైనటువంటి ప్రదేశాలు ఎక్కడండి, పత్రాల లోపల కిరణజన సంయోగక్రియ ద్వారా కార్బోహైడ్రేట్స్ లేదా చక్కెర పదార్థాలు తయారు చేయబడి తయారైన ప్రదేశములో నుండి వినియోగపడే ప్రదేశాలకు పోషక కణజాలం ద్వారా ఆహార పదార్థాలు రవాణా చేయబడతాయి. దానితో పాటుగా ఈ తయారైనటువంటి ఆహార పదార్థాలు కొన్ని నిల్వ చేసే ప్రదేశాలు, ఫర్ ఎగ్జాంపుల్ క్యారెట్, బీట్రూటు ఇలాంటివి ఎట్లుండనండి, వేరు అనేటటువంటిది వేరు లోపల ఆహార పదార్థాలు తయారైన ప్రదేశంలో నుండి ఇక్కడికి వచ్చి నిల్వ చేయబడతాయి. మళ్ళీ ఎప్పుడైతే వినియోగం అవసరం అనుకుంటాయో అంటే ఆ మొక్కలు పుష్పించేటటువంటి సమయంలో వినియోగించుకోవడం జరుగుతుంది. ఆ సమయంలో మళ్ళీ పోషక కణజాలం ద్వారా వినియోగపడేటటువంటి ప్రదేశంలోకి ఆపోజిట్గా పైనుండి కిందికి వచ్చినా మళ్ళీ కింది నుండి అవే ఆహార పదార్థాలు ఆపోజిట్గా అంటే ద్విదిశాగమనం అంటే మొదటి దిశ లోపల తయారైనటువంటి ఆహార పదార్థాలు నిల్వ చేయబడేటటువంటి ప్రదేశాల్లోకి రవాణా చెందినాయి, నిల్వ చేయబడినటువంటి ప్రదేశంలో నుండి మళ్ళీ ఉపయోగపడేటటువంటి ప్రదేశంలోకి ఆహార పదార్థాలు రవాణా చెందడం జరిగింది. అది పోషక కణజాలములో మాత్రమే ఆహార పదార్థాల రవాణా, సుక్రోజు, కార్బోహైడ్రేట్స్, చక్కెర లాంటి పదార్థాలు మాత్రమే అవి పోషక కణజాలం ద్వారా ద్విదిశాగమనము ద్వారా రవాణా చెందడము జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి దారువు అనేటటువంటిది ముఖ్యంగా వేర్లు మూలకేశాల నుండి ఆ ఖనిజ లవణాలు నీరు అనేటటువంటివి శోషించబడి దారువు గుండా మనకి ఎక్కడికి వెళ్తాయండి, వినియోగపడేటటువంటి ప్రదేశాలు, పత్ర భాగాలు, కాండ భాగాలు, ఈ నిర్మాణాలన్నింటికీ దారువు ద్వారా రవాణా చెందడం జరుగుతుంది. కానీ దారువు ద్వారా మళ్ళీ కిందికి వస్తుందా నీటి వాటరు,
రావు. కిందికి కింది ద్విదిశా గమనం అనేటటువంటిది దారువులో కనపడదు. ఓన్లీ ఏకదిశా గమనం అనేటటువంటిది దారువులో కనపడుతుంది. కనుక దారువు పోషక కణజాలం లోపల విభేదాన్ని పరిశీలిస్తే పోషక కణజాలము ద్విదిశా గమన పదార్థ పరిస్థితుల లోపల ద్విదిశా గమన పద్ధతి ద్వారా ఆహార పదార్థాలను రవాణా చేయగలుగుతుంది. దారు ఏకదిశా గమనం గురుత్వాకర్షణ బలానికి ఎదురుగా ఆపోజిట్గా ఆహార పదార్థాలు ఖనిజ లవణాలను నీటిని రవాణా చెందించేటట్లుగా సహాయపడుతుంది. కనుక ఈ విధంగా ఏ విధంగా ద్విదిశా గమనం కావచ్చు, ఏకదిశా గమనం కావచ్చు, ఏ విధంగా అయినా ఆహార పదార్థాలు ఖనిజ లవణాలు రవాణా చెందడము దారువు పోషక కణజాలం ద్వారా జరుగుతుందో దానిని స్థానాంతరణ స్థానాంతరణ అని చెప్తాను. అంటే ఒక స్థానంలో నుండి ఇంకొక స్థానంలోకి అంతర్మార్పిడి చెందింది అనేటట్లుగా అనమాట. స్థానాంతరణ అంటే ఒక ప్రాంతంలో నుండి ఇంకొక ప్రాంతంలోకి రవాణా చెందిన పద్ధతిని స్థానాంతరణగా పేర్కొంటారు. ఈ స్థానాంతరణ పద్ధతి మరి ఏ విధంగా జరుగుతుంది అంటే, ముఖ్యంగా మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం ఖనిజ లవణాలు నీరు అనేటటువంటి దారు ద్వారా పోషక పదార్థాలు పోషక కణజాలం ద్వారా జరుగుతుందని చెప్పండి. ఇది ఎక్కడ ఉంటుందంటే మొక్క యొక్క కాండ అంతర్నిర్మాణంలో పరిశీలిస్తే కేంద్ర భాగంలో నాలికా కణజాల వ్యవస్థను కలిగి ఉంటుంది. ఆ నాలికా కణజాల వ్యవస్థ అంతఃచర్మానికి దిగువ భాగంలో ఉంటుంది. అంతఃచర్మానికి దిగువ భాగం లోపల ఉండేటటువంటి నిర్మాణాలే నాలికా కణజాలము. ఆ నాలికా కణజాలం లోపల ఉండేటటువంటి నిర్మాణాలే పోషక కణజాలము దారువుగా పేర్కొడం జరుగుతుంది. వీటి ద్వారానే ఆ పదార్థాలు అనేటటువంటివి వివిధ గమనాల ద్వారా వివిధ స్థానాంతరణ ప్రదేశాల ద్వారా రవాణా చెందడం అనేటటువంటిది ఎక్కువ వస్తుందా సార్?